రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు పప్పల వెంకటరమణ. మాది బోర్సింగపేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా. నేను 8 సంవత్సరాలు పురుగుమందు కంపెనీలో ఉద్యోగం చేశాను. అయితే నేను వ్యవసాయం మీద మక్కువతో దత్తనే విలేజ్లో సుమారు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. కాకుండా ఈ పురుగుమందు కంపెనీలో పనిచేసే అనుభవంతో 5 సంవత్సరాల నుంచి విపరీతమైన తెగుళ్ళు మందులు, విపరీతమైన పురుగు మందులు వాడేవాడిని. ఇందులో భాగంగా నేను పత్తి, మిరప, వరి పండించేవాడిని. అయితే ఈ తెగుళ్ళు కోసం అని చెప్పేసి కొన్ని విలువైన మందులను వాడటం, అలాగే పురుగు మందులు వాడటం జరిగిందండి. ఇందులో భాగంగా పత్తిలో మనకి గులాబీ రంగు లద్ది పురుగు అని, కాయ తొలుసు పురుగు అని, అలాగే కాండం తొలుసు పురుగు అనే దానికి ప్రొక్లేమ్ అని, తర్వాత ఇమోమెక్టిన్ బెంజోయిట్ ప్రొక్లేమ్ అని, నెక్స్ట్ ఈ ఆకు మాడు తెగులకి సాఫ్ అని, కార్బండైజమ్ మ్యాంకోజెబ్ కలిపిన మందులని వాడేవాడిని. విపరీతమైన ఈ పురుగు మందులు, ఈ తెగులు మందులు వాడడం వల్ల అప్పులు పెరిగిపోయి, ఆర్థిక భారం ఎక్కువై, పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను. ఇలాంటి సమయంలో నేను కాకినాడ ఒకసారి పాలేకర్ గారి మీటింగ్కి హాజరవడం జరిగింది. ఈ మీటింగ్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో సుభాష్ పాలేకర్ చెబుతుంటే నేను విని ముగ్ధుడినయ్యాను. మీటింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మా గ్రామంలో వ్యవసాయ అధికారులు పంపిన సిఆర్పిని కలవటం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ యొక్క సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇందులో భాగంగా నేను 10 2 ఎకరాలు వేసుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయం కోసం 1 ఎకరాన్ని కేటాయించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయడం కోసం అని చెప్పి రోటోవేటర్ను తెప్పించి 1 ఎకరాన్ని దున్నుకోవడం జరిగింది. రోటోవేటర్ సహాయంతో దున్నటం వలన భూమిలో ఉన్న లార్వా పురుగుల తోలకి అవశేషాలు నశించి భూమి చాలా సారవంతం అయింది. ప్రకృతి వ్యవసాయ నిమిత్తం 1 ఎకరానికి 200 కేజీల ఘనజీవామృతాన్ని వేసుకోవడం జరిగింది. దీనివలన భూమిలో సూక్ష్మ స్థూల పోషకాలు బాగా అభివృద్ధి చెందినాయి. 15 రోజుల తర్వాత నీటి కాలువల ద్వారా జీవామృతాన్ని వదులుకోవడం జరిగింది. ఇలా చేయడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరిగి తెగుళ్ళు పురుగులు రాకుండా కాపాడుకోగలిగాం. కొన్ని రోజుల తర్వాత మా పంటలో తెల్లదోమ మరియు పచ్చదోమ విపరీతంగా ఆశించడం జరిగిందండి. ఈ తెల్లదోమ మరియు పచ్చదోమ నివారణ కోసం నా ప్రతి తోటలో 20 రోజులకు ఒకసారి నీమాస్త్రాన్ని పిచికారీ చేసుకున్నాను. ఇలా కొన్ని రోజుల తర్వాత నా ప్రత్తి తోటలో నా ప్రత్తి కాయలకు గులాబీ రంగు లద్ది పురుగు వచ్చింది. గులాబీ రంగు లద్ది పురుగు నివారణ కోసం అగ్ని ఆస్త్రాన్ని తయారు చేసుకుని వాడుకోవటం జరిగింది. చేయడం వలన నా ప్రత్తికాయలు దృఢంగా, ఆరోగ్యంగా, చాలా ఏపుగా పెరిగినాయి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం వలన కషాయాలకు గాను నా 2 ఎకరాల పొలం నిమిత్తం 6 నుంచి 7 వేలు కషాయాలకి ఖర్చు చేయడం జరిగింది. తుక్కులకు మరియు కూలీల ఖర్చు కోసం 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా ఖర్చులు పోగా ఇంచుమించుగా 80 నుంచి 85 వేల వరకు మిగలడం జరిగింది. ఇదే 2 ఎకరాల పత్తి వ్యవసాయం చేయడం వలన రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు సుమారుగా 75 వేల వరకు ఖర్చు అయి ఉండేవి. 2 ఎకరాల నిమిత్తం రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడటం వలన సుమారుగా నాకు ఇంచుమించుగా 100 నుంచి 120 వేల వరకు ఆదాయం వచ్చేది. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నాకు సంవత్సరం గాను 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పెట్టుబడులు తగ్గి ఆదాయం ఎక్కువటం వలన నేను మరియు నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాం.
నాలాగే ప్రతి రైతు కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చి ఎక్కువ లాభాలు ఆశిస్తారని కోరుకుంటున్నాను. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయుటకు సహాయ సహకారాలు అందిస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ నా ధన్యవాదములు.